వేదాదక్షిణామూర్తి సహిత శ్రీ బాల త్రిపురసుందరి అని మన శ్రీ మన్మథరామ సంవత్సరంలో మకర రాశి వారికి శుభాశుభ విష్ణు ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ మకర రాశి వారికి రాశ్యాధిపతి యొక్క శని దృష్టి రాశికి ఉండటం అనేది మంచి అంశమే అయినప్పటికీ కూడా రాశ్యాధిపతి శత్రుక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అన్నీ బాగున్నా అన్నీ అనుకూలంగా ఉన్నా అన్నీ సమస్యంగా సాగుతున్నప్పటికీ కూడా మీ మనస్సును మీరు కష్టపెట్టుకుంటారు. ఏమిటో లే, ఇది ఒక బాగైనా, ఇది ఒక మంచిదైనా, ఇది ఒక వ్యవహారమైనా అంటే ఒక తృప్తి లేని తనాన్ని కనబరుస్తారు. ఇది మీ నుండి వస్తున్నటువంటి సమస్య కానీ పక్కవారి నుండి వస్తున్నటువంటి సమస్య కాదు కనుక మీ మనస్సుని ఆనందంగా అట్టి పెట్టుకోవడానికి, ఉల్లాసంగా అట్టి పెట్టుకోవడానికి, ఉండటానికి నీడ ఉంది, చక్కగా కట్టుకోవడానికి బట్ట ఉంది, తినడానికి సమయానికి వేలకు భోజనం దొరుకుతుంది. చాలా ఇంతకన్నా ఏం కావాలి? భగవంతుడు నాకు ఇంకొక పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చూపెడుతున్నాడు. చక్కని భావాన్ని పొందిన కలిగి ఉన్నట్లయితే జీవనం సుఖంగా సాగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి స్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది కనుక ఆ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. అయినంత వరకు తగాదాలు వివాదాలు దొరికి పోకండి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసేటువంటి ఈ విడాకులకు సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం సానుకూలపడవు కనుక ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించండి. అహంభావాలకు మాత్రం ఎంత మాత్రం కూడా పోకండి. నూతనమైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేయడానికి, నూతనమైన వాహనాన్ని కొనుగోలు చేయడానికి, నూతనమైన గృహం కొనుగోలు చేయడానికి, స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరానికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో ఉన్నటువంటి వారు, వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. అలానే మీరు కొంత కుంకాస్త కృషి చేయగలిగినట్లయితే కనుక ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మంచి ఫలితాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అయినంత వరకు కూడా కొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలి, కొత్త విషయాన్ని మనం తెలుసుకోవాలంటేనే మనకి విజ్ఞానం పెరుగుతుంది లాంటి ఒక కొత్త భావజాలాన్ని కనబరుస్తారు. శరీర సౌష్ఠవం పట్ల అధిక శ్రద్ధను కనబరుస్తారు. ఇన్నాళ్ళు జిమ్ కన్నా అలవాటు లేని వారు, జాయిన్ చేయడం అలవాటు లేని వారు కూడా జాయిన్ చేయాలనుకుంటారు. అట్లానే ఏవో ఒకటి ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ కనబరచడం, ఆరోగ్య సూత్రాలను అధికంగా పాటించడం మీ ఇంట్లో ఉండేటువంటి వారికి మీ ప్రవర్తన పట్ల ఒక ఆశ్చర్యకరత్వాన్ని కనబరింపజేస్తుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వడమే తప్ప పాటించినటువంటి వారు మీరు కాదు కనుక ఇప్పుడు మీరు కొన్ని కొన్ని విషయాలు పాటిస్తూ ఉన్నట్లయితే అది ఎదుటి వారికి కొత్తగా కనబడుతూ ఉంటుంది. అంతేగాక ప్రతి విషయాల్లోనూ కూడా ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. టైం టేబుల్ పెట్టుకుంటే కానీ మనం ముందుకు వెళ్ళలేము అనేటువంటి ఒక కొత్త అంశాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. దాంట్లో చాలా వరకు కూడా కృతకృత్యతను పొందలేరు. ఈ కారణం చేత అయినంత వరకు కూడా ఆలోచన వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు కనుక మీ ఆలోచన ఇంప్లిమెంటేషన్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అట్టే పెద్ద గౌరవశాలి లేకుండా కాలం ముందుకు వెళ్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు కూడా శివ కవచార పారాయణ చేయండి. అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది.